సహజంగా 4 సంవత్సరాల 9 మాసాల పరిపాలన చూసిన తర్వాత బడుగులు కానీ బలహీన వర్గాలు కానీ తాడిత పీడిత ప్రజానీకం కానీ అణగారిన వర్గాలు కానీ ఆర్థికంగా చిన్నాభిన్నమైపోయిన కుటుంబీకులు ఈరోజు సంతోషంగా ఆనందంగా హాయిగా మంచిగా ఉన్నారు అంటే అది కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఒక ఎమ్మెల్యేగా ఉన్నాను కాబట్టి అని గొప్పగా చెప్పడం కాదు అధ్యక్ష. బలహీన వర్గాల మాట నోటి మాట విన్నా లేదు, ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు ఎవరి మాట ఎవరి నోట విన్నా సరే జగనన్న మాట జగనన్న బాట అనే రీతిలోనే ఈరోజు ఆంధ్రప్రదేశ్ అంతా కొనసాగుతుంది అధ్యక్ష. కారణం ఏంటంటే 3648 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన తర్వాత 3648 కిలోమీటర్లు పాదయాత్ర చేసినప్పుడు ఒక కర్షకుడు తాలూకా స్వేద ఎలా ఉంది, ఆ చెమట బిందువుల నుంచి వస్తున్నటువంటి ఆక్కనందర ఆవేదన నివేదన ఏ విధంగా కనిపిస్తుంది అనేది సాక్షాత్తు ప్రత్యక్షంగా ఆయన చూశారు అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారు. చూడటమే కాదు, ఒక రిక్షా వాళ్ళ తాలూకు పరిస్థితి ఎలాగుంది, ఒక ఆటో వాళ్ళ తాలూకు పరిస్థితి ఎలాగుంది, ఒక నాయి బ్రాహ్మణ తాలూకు పరిస్థితి ఎలా ఉంది, ఒక రజక బ్రాహ్మణ తాలూకు స్థితిగతులు ఎలా ఉన్నాయి, అలాగా ప్రతి అన్ని వర్గాలకి అన్ని కులాలకి పరిస్థితులు స్థితులు గతులు అన్నీ కూడా చూశారు కాబట్టి ఈవేళ ప్రతిపక్షాల తాలూకు మతులు పోయేటట్టు వీళ్ళ జీవితాలన్నీ కూడా క్రమబద్ధంగా ఒక మంచి ఒక బ్రహ్మాండమైనటువంటి జీవన ఉపాధి కల్పించడం కోసం ఒక సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నారు అధ్యక్ష. యావత్ భారతదేశంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాల్లో 28 రాష్ట్రాల తాలూకు ముఖ్యమంత్రులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ముక్కును వేలేసుకుంటున్నారు, అయ్యో అడ్డగోలుగా విభజించినటువంటి ఆంధ్రప్రదేశ్కి ఆదుకునే నాయకుడే లేడు ఆదుకునే నాదుడే లేడు అనుకున్నాం. కానీ వాళ్ళ నాన్నగారంటే వాళ్ళ నాన్నగారి కన్నా 10 అడుగులు ముందుకు వేసి జగన్మోహన్ రెడ్డి గారు జనరంజిపోయినటువంటి జనాధారణతో కూడుకున్నటువంటి పరిపాలన ఎలా అందిస్తున్నారు అని నిన్న క్లియర్గా గవర్నర్ గారు చెప్పారు. గవర్నర్ గారు చెప్తూ ఏ దేనికి ఎట్లా ఏ పథకానికి ఏవేవి అంశాలు ఎంత బడ్జెట్ కేటాయించాం ఎన్ని ఒడిదుడుకుల్లో ఈ రాష్ట్రం అధిగమించింది కరోనా వల్ల 2 సంవత్సరాలు 160,000 కోట్ల ఆదాయం కోల్పోయినా సరే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగ మాట నిలబెట్టుకోగలిగారు, ఆ కేటాయింపుల్లో ఎంత పారదర్శకత ఉంది ఎంత నిజాయితీ ఉంది అని క్లియర్గా చెప్పారు. నిజంగా ప్రతిపక్షం వాళ్ళు మరి హర్షించలేక ఒక పక్క ద్వేషిస్తూ వాళ్ళు ఏంటంటే చెప్పే సమాధానంగానే ఈరోజు మేము అడిగినటువంటి మాటలకు సమాధానం వాళ్ళు సాక్ష్యం పలకవలసినటువంటి అవసరం ఉంది, వాళ్ళు లేరు కాబట్టి మీరే సాక్ష్యం చెప్పాలి అధ్యక్ష నేను చెప్తున్నటువంటి మాటలకి. ఈరోజు చూస్తున్నాం ఎన్ని అంశాలు ఎన్ని కష్టాలు పడ్డాం ఎన్ని ఇబ్బందులు పడ్డాం, అప్పులేమో మనకి అప్పులు తెప్పులు మనకి గొప్పలు అక్కడ ఉన్నటువంటి ఆస్తులన్నీ కూడా తెలంగాణకి ఇచ్చిన తర్వాత ఎలాగైనా సరే ఎట్టి పరిస్థితుల్లో ఒక నాయకుడు విజనరీ అని అంటున్నారు ఆయనకు ఒకసారి అవకాశం ఇద్దామని ఆ రోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వాళ్ళు చంద్రబాబు నాయుడికి 2014లో అవకాశం ఇచ్చారు అధ్యక్ష. చేస్తే ఆయన స్కీముల మాట దేవుడు అడుగురు కానీ స్కాముల గురించి ఎవరైనా స్కామ్కి కేర్ ఆఫ్ కానీ కరప్షన్ కేర్ ఆఫ్ కానీ అడిగితే చంద్రబాబు నాయుడు అని చెప్తారు తప్ప ఒక్క స్కీమ్ అయినా ఆయన పథకంతో కానీ ఆయన నోటితో కానీ ఉన్నటువంటి దాఖలాలు ఇంతవరకు కనిపించట్లేదు ఎక్కడ అనిపించట్లేదు అధ్యక్ష. ఈరోజు చూస్తున్నాం తెలుగుదేశం దాలో మూలాలు ఒకసారి ఆలోచించుకుంటే కూడు కూడు గుడ్డ అనే నినాదంతో 3 నినాదాలతో ఆ రోజు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి పార్టీలో మీరు కూడా చాలా చాలా కాలం అక్కడ పనిచేస్తున్నారు, ఆ రోజు స్థితులన్నీ కూడా మీరే ప్రత్యక్ష సాక్షి, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకు కూడా మీరే ప్రత్యక్ష సాక్షి. రెండింటికీ బేరీజ్ వేసుకుంటే వాళ్ళందరికీ కూడా ఏంటంటే బేరీజ్ వేసుకున్న తర్వాత తెలుస్తుంది అన్నమాట ఎంత వాళ్ళకి ఎంత ఇది గుబులు పుడుతుంటుందో ఈరోజు పరిస్థితులు అన్నీ కూడా అర్థమవుతుంటాయి. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా ఈ వేళ వెళ్తున్నారు రా కదలరా అని, రా కదలరా అనే నినాదం ఆనాడు ఎన్టీ రామారావుతో కాలగర్భంలో కలిసిపోయింది అధ్యక్ష. రా కదలరా కాదు రా వదలరా అన్నట్టు అనే పరిస్థితికి వచ్చింది అధ్యక్ష. అది రా కదలరా కాదు అంచేతే పేలవంగా సాగుతున్నాయి మీటింగ్లు, అది మీటింగ్ కాదు చీటింగ్ కోసం చేస్తున్నటువంటి పరిస్థితి, ఆ చీటింగ్ కోసం చేసి కొంచెం వెయిటింగ్ అనమాట ఇంకో 3 నెలలు ఆగండి ఇంకా మళ్ళీ నేను మిమ్మల్ని చీటింగ్ చేస్తాను సుమా, ఇట్ ఈజ్ నాట్ ఏ మీటింగ్ ఇట్ ఈజ్ ప్యూర్లీ చీటింగ్ అనేది క్లియర్గా కొట్టొచ్చినట్టు ఆయన మాటల్లో అక్కడ కనిపిస్తుంది అధ్యక్ష. ఈరోజు చెప్తున్నా మామూలుగా
ఈరోజు చూసుకున్నట్లయితే 2,57,000 కోట్లు 2,57,000 కోట్లు సంక్షేమానికి ఖర్చు పెట్టినటువంటి ఏకైక రాష్ట్రం భారతదేశంలో ఏదైనా ఉందంటే ఒక ఆంధ్రప్రదేశ్. ఒక ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో 2,57,000 ఖర్చు పెట్టారు. సాధారణంగా డబ్బులు ఎవరైనా ఖర్చు పెట్టవచ్చు అనుకుందాం, ఎందుకంటే మనసు ఉండాలి, ఆ మనసు అలాంటి వాళ్ళు ఉండాలి, 2,57,000 ఖర్చు పెట్టవచ్చు. 2,57,000 ఖర్చు పెట్టినప్పుడు అవునన్నా కాదన్నా అందరూ ధర్మాత్ములు ఉండరు, అందరూ హరిశ్చంద్రులు ఉండరు అధ్యక్ష, ఎవడొకడు ఎంతో కొంత కక్కుర్తి పడతాడు. 2,57,000 ఒక్క రూపాయి కరప్షన్ లేకుండా, వేరే ఆప్షన్ లేకుండా, నీతిగా, నిజాయితీగా, నిక్కచ్చిగా, నిస్వార్థంగా, పారదర్శకతో, ప్రామాణికంగా ఖర్చు పెట్టినటువంటి ఏకైక నాయకత్వం కానీ ఏకైక రాష్ట్రం కానీ ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని మాత్రం చెప్పక తప్పదు అధ్యక్ష. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తల పటత్వం, అది ఆయన వారసత్వం, ఇది నిజమధ్యక్ష. ఇది అలాంటి పరిస్థితులు ఉండేటప్పుడు ఈరోజు తెలుగుదేశం వాళ్ళు ఇన్నాళ్ళు ఏదో రకరకాల విన్యాసాలు వేశారు, రకరకాల నాటకాలు వేశారు, రకరకాల ఉన్నటువంటి తాగుబోతు వాళ్ళతో రకరకాలుగా పేలాపలు పేలిస్తున్నారు. కానీ ఈరోజు జరుగుతున్నటువంటి అంశాల్లో ఒకటి కాకపోయినా ఒకటైనా మనం హర్షించాలి అధ్యక్ష. ఈరోజు మనం అనుకుందాం తెలుగుదేశంలో ఆ రోజు 2 రూపాయల కిలో బియ్యం పెట్టారు, తర్వాత రాజశేఖర రెడ్డి గారు 2 రూపాయల కిలో బియ్యం పెట్టి కిలో బియ్యం పెట్టారు, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక 1 రూపాయి కిలో బియ్యం, తర్వాత ఏమి లేకుండా ఇచ్చారు. కానీ పేటెంటు ఎన్టీ రామారావు 2 రూపాయల కిలో బియ్యం అని ఎలా చెప్తున్నా అధ్యక్ష, అప్పుడుతో అయిపోయింది. అలాంటివన్నీ కూడా పథకాలన్నీ పీకిసినటువంటి నాయకుడో వినాయకుడో ఎవరంటే చంద్రబాబు నాయుడు అని చెప్పక తప్పదు. ఆ పథకాలు ఒక్క పథకమైనా ఉందా? 2 రూపాయల కిలో బియ్యం పెట్టారు, అది మళ్ళీ 5.5 రూపాయలు చేస్తారు, వాళ్ళే వాళ్ళ పథకాన్ని కాలగర్భంలో కల్పించారు. అలా 5 రూపాయలు ఆర్స్ పవర్ అన్నారు, ఆర్స్ పవర్ అని ఆ పవర్ లేకుండా చేసి భరిస్తారు. మొత్తం ఏంటంటే ఆ రోజు క్లియర్గా మనం గౌరవంగా ఆ రోజు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక మళ్ళీ సన్నకారు చిన్నకారు రైతాంగానికి మేలు జరిగింది. ఒక రకంగా ఏంటంటే ఉచిత కరెంట్ అని ఇస్తానని అన్నప్పుడు ఎంత హేళనగా మాట్లాడారు అధ్యక్ష, కరెంటు వైర్లపై బట్టలు ఆరేసుకో అన్నారే, ఒకసారి పట్టుకోనైనా నువ్వు పట్టుకుంటే అటు నుంచి అట్టే కానీ మళ్ళీ వెనక రావని ఈ ఫ్లోర్ ఆఫ్ ది హౌస్లోనే ఆ రోజు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు చెప్పినప్పుడు మాట మంచి లేకుండా పోయినటువంటి పరిస్థితి. ఈరోజు ఎంత పేలవంగా సాగుతున్నాయంటే ఆయన మీటింగులు కానీ ఆయన తాలూకా కటింగులు కానీ చూసుకున్నట్లయితే ఎంత పేలవంగా సాగుతున్నాయంటే అంత పేలవంగా సాగుతున్నాయి. నిన్న జరిగినటువంటి ఎంత చక్కగా గవర్నర్ ప్రసంగంలో క్లియర్గా చెప్పారు, 2,57,000 కోట్లు సంక్షేమానికి ఏ విధంగా ఎంతెంత ఖర్చు పెట్టాం, ఖర్చు పెట్టినటువంటి వాటిలో ఎడ్యుకేషన్లో ఎన్ని రిఫార్మ్స్ తీసుకొచ్చి ఎన్ని సంస్కరణలు తీసుకొచ్చారు, 72,000 కోట్లు విద్యారంగానికే ఖర్చు పెట్టినటువంటిది ఎక్కడైనా ఉందా అధ్యక్ష? ఎక్కడైనా 72,000 కోట్లు ఖర్చు పెట్టినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడైనా ఉందా ఈ విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 4 ఇయర్స్లో 72,000 కోట్లు? అంతేకాదు, అక్కడ నుంచి 1వ తరగతి కానీ ఇంటర్మీడియట్ వరకు కానీ అమ్మఒడి ద్వారా ఈరోజు ఇచ్చినటువంటి 15,000 రూపాయలు అమ్మఒడి ద్వారా ఇస్తున్నటువంటి అమ్మఒడి చదువులు పడి ఆ చెల్లమ్మకి లేదు తడి ఈరోజు గుండెల్లో కట్టుకున్నారు జగనన్న గుడి అని మాత్రం ఈ సందర్భంగా చెప్పగలుగుతున్నాను అధ్యక్ష. కారణం ఏంటంటే అమ్మఒడి అంత చక్కనైనటువంటి పథకం. ఇది చూసి ఇలాంటి ఆలోచన ఆ రోజు మీకు ఎందుకు లేదని అడుగుతున్నా. అయ్యో ఈరోజు ఎడ్యుకేషన్లో అక్షరక్రమంలో మొదటి స్థానంలో ఉండొచ్చు ఆంధ్రప్రదేశ్, కానీ అక్కడ అక్షరాక్రమంలో మొదటి స్థానంలో ఉన్నా సరే ఎడ్యుకేషన్లో కూడా మొదటి స్థానంలో ఉండాలని, అక్షరాస్యతలో మొదట ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యమంత్రి గారు అంత ఆలోచన చేసి ఈరోజు ఉన్నటువంటి పరిస్థితులు చూస్తే ఆ రోజు 30% నిరక్షరాస్యులుగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు 100% తీసుకొచ్చి అక్షరాస్యతలో బ్రహ్మాండమైన మొదటి స్థానంలో నింపినటువంటి మంచి విజన్ ఉన్నటువంటి నాయకుడు అవునన్నా కాదన్నా మన జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పక తప్పదు అధ్యక్ష. ఒక ఎడ్యుకేషన్లో రిఫార్మ్స్ తీసి రావడమే కాదు అమ్మఒడి ద్వారా, ఇది నాడు నేడు ద్వారా స్కూల్ తాలూకు రూపురేఖలు మార్చి రూపాన్ని స్వరూపాన్ని మార్చి ఈరోజు బ్రహ్మాండంగా అయినటువంటి గవర్నమెంట్ స్కూల్లోనే చదివితే గవర్నమెంట్ స్కూల్లోనే చదవాలి, లేదంటే అక్కడ ఉన్నటువంటిది బ్రహ్మాండంగా అక్కడికి వెళ్ళా ఒక బ్రహ్మాండమైన బుక్స్ తీసుకోవాలి, 2 జతల బట్టలు అలాగే సాక్షులు, 2 జతల సాక్షులు, 2 జతలు జనసేన వర్గాలు, ఇవన్నీ యూనిఫామ్స్, ఇవన్నీ కూడా ఎంత చక్కగా ఒక బ్రహ్మాండమైన కిట్ ఇచ్చి అక్కడ జగనన్న విద్యా కానుక ద్వారా చేసినటువంటి కార్యక్రమం కానీ
అమ్మఒడి ద్వారా వచ్చినటువంటి కార్యక్రమం కానీ, జగనన్న విద్యా దీవెన ద్వారా కోట్లాది రూపాయలు ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చే కార్యక్రమం కానీ, జగనన్న వసతి దీవెన ద్వారా సంవత్సరానికి 20,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం కానీ, ఎంతండి ఎడ్యుకేషన్లో ఎన్ని రిఫార్మ్స్, ఇలాంటి ఆలోచన ఎక్కడైనా ఉందా? ఇలాంటిది బ్రహ్మాండ్ ట్యాబ్స్ డిస్ట్రిబ్యూషను, ట్యాబ్స్ కూడా డిస్ట్రిబ్యూషన్ చేసి అందరినీ కూడా ఎడ్యుకేటెడ్గా చేయాలి. ఎడ్యుకేషన్ అంటే ఏదో చదివే కాదు అధ్యక్ష, వాళ్ళలో ఉన్నటువంటి విజ్ఞానాన్ని తీసుకొచ్చి నాగరికతతో పాటు యూనిఫామ్గా క్రమశిక్షణ కూడా నేర్చుకోవాలి. చదివేసే ఏమో మార్కులు సంపాదించడమే కాదు, ఒక యూనిఫామ్, అక్కడ ఉన్నటువంటి డిసిప్లిన్, ఒక నీట్నెస్, ఇవన్నీ కూడా తీసుకొచ్చి నాడు నేడు ద్వారా అవన్నీ కూడా ఎడ్యుకేషన్లో పొందుపరిచినటువంటి ప్రభుత్వం మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. కాబట్టి ఇలాంటివి ఇలా చేసేటప్పుడే ఈరోజు చెప్తున్నానండి, 2,57,000 కోట్లు ఖర్చు పెట్టడం వల్ల ఒక భారతదేశంలో మన జీడిపి రేటు చూస్తే 11% నుంచి 3%కి తలసరి ఆదాయం ఈరోజు చూసుకున్నట్లయితే, జీవన ప్రమాణాల మెరుగుదలలో జీడిపి రేటు దేశంలో 3వ స్థానంలోకి ఆంధ్రప్రదేశ్ వచ్చిందంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యాన్ని మాత్రం చెప్పక తప్పదు అధ్యక్ష. మరి ఇలాంటివి ఎందుకు మీరు వినలేక, లేదు కళ్ళతో చూసి కనలేక మీరు ఎందుకో ఇలాగ అసెంబ్లీని విడిచి పారిపోతున్నారో అర్థం కాలేనటువంటి పరిస్థితి అధ్యక్ష. ఎందుకంటే ఈరోజు ఒక మామూలుగా ఒక శాసనసభ్యుడిగా కాకుండా ఇక్కడ ఉన్నటువంటిది ఒక ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సభ్యుడిగా మనం ఒకసారి మనం ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. ఆ రోజు ప్రభుత్వం తాలూ పరిస్థితి ఎలా ఉంది, ఈరోజు మన ప్రభుత్వం తాలూ పరిస్థితి ఎలా ఉంది, ఆ రోజు స్థితిగతులు ఎలా ఉన్నాయి, ఈ రోజు స్థితిగతులు ఎలా ఉన్నాయి? మరి అదే బడ్జెట్ కదా, అదే డబ్బు కదా, కానీ ఇలాంటివి బ్రహ్మాండమైన సంక్షేమ రంగానికి ఎంత ఖర్చు పెట్టాలి, లేదా అభివృద్ధికి ఎంత ఖర్చు పెట్టాలి, అభివృద్ధి ఖర్చు పెట్టిన దానిలో గ్రామాల తాలూకు రూపురేఖలు మార్చాలి, జగనన్న కాలనీలు ఏర్పాటు చేయాలి, లేదా కాలనీల్లో పేదవాళ్ళు అందరూ కూడా ఇల్లు స్థలాలు లేనటువంటి వాళ్ళు ఎంతోమంది వేలాది మంది గ్రామాల్లో ఉండిపోయారు, వాళ్ళకి సొంత స్థలం ఇవ్వాలి, సొంత ఇల్లులు కట్టించి ఏర్పాటు చేయాలి అని ఎందుకు నీకు అలాంటి కారణాలు, ఎలాంటి ఆలోచనలు, ఇంత బ్రహ్మాండమైనటువంటి ఆలోచన ఎందుకు రాలేదు మీకు? గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు వచ్చింది? ఎందుకు వచ్చిందంటే 3,648 కిలోమీటర్ల పాదయాత్ర చేస్తూ ప్రజల తాలూకు నాడి, ప్రజల తాలూకు హృదయ తాలూకు వేడి ఆయన తెలుసుకున్నారు కాబట్టి ఒక బ్రహ్మాండమైనటువంటి మేనిఫెస్టో తయారు చేసి ఈ మేనిఫెస్టోలో ఉన్నటువంటి ప్రతి అంశానికి కూడా ప్రతిదానికి కూడా దేవుడి నుంచి ప్రాధాన్యత ఇచ్చారు. మేము అనుకుంటే వాళ్ళు ఎందుకు ఇలా ఇప్పుడే పెట్టేస్తున్నారు? ఎలక్షన్ చూస్తే మనకి ఇంకా 5 సంవత్సరాలు టైం ఉంది కదా, ఫస్ట్లోనే ఎందుకు పెట్టేయాలని నేను పొరపాటున ఒకసారి సీఎం రిలీఫ్ ఫండ్కి వెళ్ళి పక్కెళ్ళి కూర్చొని సీఎం గారిని అడిగాను, ఎందుకన్నా మనకేమో 5 ఏళ్ళు మ్యాండేట్ ఇచ్చారు, 5 ఏళ్ళు ఉన్నది కదా, 5 ఏళ్ళు ఇప్పుడెందుకు, ఒక ఎలక్షన్ సంవత్సరం ఉందనుగా పెట్టుకోవచ్చు కదా, అప్పుడైతే బాగుంటుంది అంటే ఇప్పటికే బాగా లైట్ అయిపోయాను, నువ్వు వచ్చేప్పుడు మనం అధికారంలోకి వచ్చి 5 నెలలు అయింది, ఈసరికి అన్నీ కూడా పెట్టేయాలా, నువ్వు ఇప్పుడు నువ్వు ఇలా చెప్పుకోని చెప్పారు. అంటే ఓట్ల కోసం ఆయన చేయలేదు, ప్రజల తాలూకు పాట్లు ఆయన చూశారు, ప్రజల తాలూకు ఇక్కట్లు ఆయన చూశారు. సో కాబట్టి మనం ఇప్పటి నుంచే మనం చేయాలని ఆలోచించేసారు. రాజకీయాల కోసం కానీ ఓట్ల కోసం కానీ ఆలోచిస్తే మామూలు అనుకుందా అధ్యక్ష, చిన్నపిల్లలకి ఎందుకు ఇన్ని జాబులు ఇద్దాం, లేదు చిన్నపిల్లలకి ఏం బట్టలు ఇద్దాం, చిన్నపిల్లలకి ఏం బూట్లు ఇద్దాం, చిన్నపిల్లలకి ఏం బుక్లు ఇద్దాం, ఎందుకు ఆలోచిస్తారు అధ్యక్ష? ఓట్ల కోసం కాదు, కేవలం ఒక పరిపాలన దక్షుడిగా మనం రాజకీయాలు చేయలేదు. మనం ముఖ్యమంత్రి అయ్యే వరకే ఈరోజు అవకాశం మనకేంటి రాజకీయాలు, ఆ రోజున ఎన్నికల వరకే రాజకీయాలు మాట్లాడుకోవాలి, తర్వాత మనం ఒక ప్రజాప్రతినిధిగా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మనం అన్ని కార్యక్రమాలు కూడా ప్రతి వర్గానికి, ప్రతి కులానికి, ప్రతి మతానికి, అన్ని వర్గాలకు కూడా సంతృప్తి స్థాయిలో మనం తీసుకెళ్లడమే, శాచురేషన్ విధానంలో తీసుకెళ్లడమే మన తాలూకు విధానం తప్ప, అదే నినాదం తప్ప, అదే ప్రధానం తప్ప, మరొకటి ఏది కూడా మనం ఇంకోటి అన్నీ ఓట్ల కోసం ఆలోచించకూడదని ఉద్దేశం చేసి ఈరోజు అనేకమైనటువంటి సామాజికంగా సమాజంలో అనేకమైనటువంటి మార్పులు చేర్పులు తీసుకొచ్చి ఈరోజు ఒక ఆదర్శవంతమైనటువంటి ముఖ్యమంత్రిగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అధ్యక్ష. ఈరోజు అదొక్కటే కాదు, ఒక ఏదో నాడు నేడు ద్వారా తీసుకొచ్చినటువంటి హాస్పిటల్లో మనం చూసుకుందాం, ఒక వ్యవస్థలో ఎన్ని మార్పులు తీసుకొచ్చారు, అవస్థలో ఎన్ని అవస్థలు వ్యవస్థలో ఉన్నాయి మనం చూసాం, కళ్ళతో చూసాం. ఆ వ్యవస్థలో ఉన్నటువంటి అవస్థలన్నీ కూడా సంస్థాగతంగా ఒక మార్పు తీసుకురావాలి అని సదుద్దేశంతో ఈరోజు సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చారు. ఇదివరకు క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలనుకుంటే మండలాన్ని పరిగెట్టాలి,